మీ పిల్లల పదజాలం అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి మీరు వంతులు వేసుకుని నేర్పించవచ్చు ఉదాహరణకు మీరు ఒక అరటిపండుని వర్ణించవచ్చు ఈ అరటిపండు పసుపు రంగులో ఉంది అని మీరు అనవచ్చు మీ పిల్లవాడు అరటిపండు పొడవుగా ఉంది అని అనవచ్చు ఇది మృదువైనది అని మీరు అనవచ్చు వారు ఇది తీపి అని అనవచ్చు అరటిపండు వంకరిగా ఉంది అని మీరు అనవచ్చు అప్పుడు వారు ఇది రుచికరమైనది అని అనువచ్చు మీరు ముందుకు వెనుకకు వెళ్ళి మీరు ఎన్ని వర్ణించే పదాలను ఉపయోగించవచ్చో చూడవచ్చు మీ పిల్లలకి కొత్త పదాలు మరియు వాటి అర్థాలను తెలుసుకోవడానికి ఇది ఒక ఆహ్లాదకరమైన మార్గం